గుంటూరు సమీపంలోని ఏటకూరు గ్రామ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం భూముల రేట్లు చూస్తే కోట్లాది రూపాయలు పెరిగిపోయిన పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఒక స్థలం కొనుక్కోలేని స్థితి నెలకొందని నాయకుల వద్దకు వచ్చి స్థలం ఇప్పించమని అడిగితే ధైర్యంగా ఇప్పిస్తామని చెప్పలేని పరిస్థితి ఉండేదన్నారు. కానీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ జగనన్న ఏళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. పలానా వ్యక్తి తమ నాయకుడని చెప్పి గర్వపడేలా పరిపాలన చేస్తానని సీఎం జగన్ అన్నారని అందుకు వైసీపీ నాయకులందరం గర్వపడుతున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఒక్క సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి కొన్ని రోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చ కదిల జగనన్న ప్రభుత్వమో, ముప్పై లక్షల పై కుటుంబాల్లో వెలుగు నింపె జగనన్న అధికారమో. దేశ చరిత్రలో ఇది కనివిని ఎరుగని ఘట్టం, ప్రపంచ చరిత్రలో ఇది ఎప్పుడు కనరాని దృశ్యం. ప్రతి పేదవాడి సొంతింటి కలకు నేడే కథ వచ్చెను నిజమైన స్వాతంత్రం. మనకు ఇందాక రాజలక్ష్మి చెప్పింది, హస్బెండ్ 7,000 రూపాయలు మాకు ఎప్పటికైనా ఒక స్థలం కొనుక్కుంటామని మేము ఎప్పుడు అనుకోలేదండి. నిజంగానే అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కొనుక్కోవాలంటే స్తోమత సరిపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే భూముల రేట్లు చూస్తే కోట్లాది రూపాయలు పెరిగిపోయిన పరిస్థితుల్లో. మరి గతంలో నేను 2009లో శాసనసభ్యురాలయ్యాను, చాలా చోట్ల మాకు ఒక సెంటు భూమి ఇప్పించమ్మా అని అడిగితే ఎక్కడ ధైర్యంగా మీకు భూమి ఇప్పిస్తాము అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు ఫలానా వాళ్ళు మా నాయకుడు అని చెప్పి గర్వపడేలాంటి పరిపాలన చేస్తానని. నిజంగా ఇక్కడున్న మేము నాయకులందరం కూడా గర్వపడుతూ ఉన్నాం, ఎందుకంటే ఈరోజు ఇంతమందికి నిరుపేదల యొక్క సొంతింటి కలను నిజం చేసేటువంటి అదృష్టాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలుగజేయడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టినరోజులు ఎన్నో వస్తాయి కానీ నాకు ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ వస్తుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే మరి ఇన్ని లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసేటువంటి